లక్షడ్పేట మండలంలోని అంకతిపల్లి గ్రామంలో సోమవారం రోజున రైజింగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను స్థానిక ఎస్ఐ మధుసూదనరావు ప్రారంభించారు. అనంతరం ఎస్ఐ మధుసూదనరావు మాట్లాడుతూ యువత చెడు అలవాటు పడకుండా మంచి మార్గంలో నడవాలని, అలాగే క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హరిత, విఆర్ఓ శ్రవంతి, పురుషోత్తం, పెరక శ్రీనివాస్ యాదవ్, రైజింగ్ స్టార్ యూత్ అధ్యక్షుడు పోచుకుమార్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, సెక్రటరీ రాజ్ కుమార్, కబడ్డీ మండల సెక్రటరీ సుధాకర్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్కి వచ్చినటువంటి క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, ఆ యొక్క గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్కు మా వంతు స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయడానికి మా వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇయర్ డిసెంబర్లో టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. కావున క్రీడాకారులు అందరూ మా మేనేజ్మెంట్కి సహకరించి ఎటువంటి గొడవలు కాకుండా చూసుకోగలరు. ఈ కార్యక్రమం వచ్చిన ఎస్ఐ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నేడు అంకతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కబడ్డీ టోర్నమెంటు మరి అంకతపల్లి యూత్ అయినటువంటి అధ్యక్షులు పోచుకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి దీనికి ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెరక శ్రీనివాస్ గారికి మరియు ఎస్ఐ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క క్రీడ అనేది ముఖ్యంగా యూత్ చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి ఇది తోడ్పడుతుంది. పల్లె ప్రాంతంలో గౌరీయాలు అంటారు, గౌరీయాల టైంలో మందు దాగే టైంలో వీళ్ళు సాయంత్రం పూట కబడ్డీ ఆడుకోవడానికి కానీ ఏదైనా, ఈ కబడ్డీ కాదు ఏదైనా టోర్నమెంట్ ఆడుకుంటే బాగుంటుంది. అందులో భాగంగా ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ టోర్నమెంటుకు ఈ యూత్ అందరూ సహకరించి ఏ ఆఘాతం జరగకుండా అందరూ సహకరించాలని కోరుకుని ముగిసుకుంటారు.